లాయర్ గారు ఇంకో తాగండి సార్, అనుభవంతో చెప్తున్నాను, లేకపోతే తట్టుకోవడం కష్టం. తట్టుకోవడం ఏంటి? ఆయలేదని అడిపోయింది, ఆయన మాటలు పట్టించుకోకండి. మీరు రాగండి. నేనండి మా అయ్యగారు అభిమానం. భలే వాడు అయ్యా, థ్యాంక్స్ అండి. తాగేశారు కదా లాయర్ గారు, ఒక్కసారి లేచి నిలబడండి. ఆ సొక్క చెప్పండి. సొక్క ఎందుకండి? చెప్పండి, మీకే అర్థం అవుద్ది. సన్మానం. సన్మానమా? భలే వారండి మీరు. ఈ సొక్క వేసుకోండి, ఈ గోల్స్ కూడా వేసుకోండి. గోల్స్ ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్, మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను చాలా అదృష్టవంతుడు సార్. గణపతి, ఆ టేబుల్ కాదు ముందు గడపరా, నువ్వు వెనక్కి వచ్చాను. ఏం కూర్చోవరా? అబ్బులు ఏంటండి? మీరు కదా అబ్బులు, నీ లాయర్ వెంకటరావుని. అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా తొడుక్కుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో, ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళ్ళకి మీరు ఇదేం పద్ధండి? ఇక్కడ పద్ధతి తింటే మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ ఎర్రా అబ్బుల్న సన్నసి. రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కలేదు. ఇదేంటనే ఎంఏ ఎల్ఎల్బి బారెట్లా లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి సీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా? ఇదే ఇది చూ వచ్చి ఏం రాబులు, అంతరాత్మని ప్రశ్నించే అంత గొప్పవాడు అయిపోయాను. పడతాయి.